hello everyone, good morning. ఈ వ్లాగ్ వచ్చేసి థర్డ్ డే ఇన్ న్యూయార్క్ ఫస్ట్ అండ్ సెకండ్ డేకి కంటిన్యూయేషన్ అని చెప్పొచ్చు ఈ ట్రావెల్ వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అయింది. సో పర్లికంట ఆకలేస్తుంది, అందుకని నేను కొంచెం కోల్డ్ కాఫీ ఉంటే ఇస్తున్నాను బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే లోపు. అండ్ ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవర్ ఎక్కువగా లేదు, జస్ట్ ఆల్మండ్ మిల్క్ లాగే ఉందన్నమాట. సో చాక్లెట్ మిల్క్ లాగా ఉంది, ఆ ఫ్లేవరే ఉంది ఎక్కువగా. అండ్ ఈ వ్లాగ్లో మీరు మేము న్యూయార్క్ టు బహమాస్ ఎలా ట్రావెల్ చేస్తాము అనేది, ఆ ప్లేన్లో ఉండే వ్యూస్ అవన్నీ నేను ఇంక్లూడ్ చేశాను. సో చూసేయండి. ఇప్పుడు మేము టైమ్ స్క్వేర్కి వచ్చాము. యూజువల్గా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో మనకి క్వాలిటీ ఐటమ్స్ షాప్లో ఉండి లెస్ క్వాలిటీవి బయట ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా నాకు అలాగే అనిపించింది అన్నమాట. సేమ్, అందులో మాత్రం ఏం డిఫరెన్స్ లేదు. మేము ఎయిర్పోర్ట్కి ఆఫ్టర్నూన్ 12 అంతా రీచ్ అయిపోవాలి. సో మాకు ఒక 2-3 అవర్స్ టైం దొరికింది, అందుకని బయటికి ఇలా నడుచుకుంటూ వచ్చేసాము. ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు కదా అని వచ్చామన్నమాట మార్నింగ్ టైమ్సే. న్యూయార్క్లో ఏంటంటే మార్నింగ్ నైట్ ఎప్పుడైనా సరే మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది, ఫుడ్ అయినా సరే. లేకపోతే కొంచెం షాప్స్ మాత్రం, కొన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తారు 10 తర్వాత, బట్ చాలా వరకు మనకు 24 అవర్స్ ఈ సిటీ ఆన్, అంటే ఎప్పుడు ఓపెన్గా ఉంటాయన్నమాట అన్నీ. థింగ్స్ మొత్తం ప్యాక్ చేసుకొని అన్ని రెడీ చేసుకున్నాము. యాక్చువల్గా బయటకు వెళ్లే ముందే నేను ప్యాక్ చేశాను. వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ క్యూటీ చేసారా, హాయ్ చెప్తుంది. సో హోటల్ రూమ్ నుండి చెక్అవుట్ అవుతున్నాము. ఇప్పుడు వాళ్ళకన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, అవన్నీ చేసేసి వచ్చేస్తామన్నమాట బయటికి. మేము ఎయిర్పోర్ట్ బయలుదేరిపోయాము. ఇక్కడ నుండి మాకు ఒక 40 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. నేను ఇదంతా ల్యాబ్స్లో పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ చెక్ఇన్ అవుతున్నాము. మేము ఇవాళ ట్రావెల్ చేస్తున్నది డెల్టా ఎయిర్లైన్స్. ఇలా మా ముగ్గురు పాస్పోర్ట్స్ ఇక్కడ స్కాన్ చేసి చెక్ఇన్ అవుతున్నాము అన్నమాట. ఇక్కడ బోర్డింగ్ పాస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కదా, వెయిట్ అంతా చెక్ చేయాలి లగేజ్ది. సో మేము అటు వెళ్ళి వెయిట్స్ అంతా చెక్ చేసుకొని ఇక్కడ నుండి మేము బోర్డింగ్ పాసెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు చాలా టైం సెక్యూరిటీ చెక్ దగ్గరే పట్టింది, ఎందుకంటే ప్రతి క్యారియర్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా స్కాన్ చేసి చెక్ చేశారనమాట. అండ్ కవర్స్లో ఉన్నాయితే డెఫినెట్గా స్కాన్ చేస్తారు కదా. అలాగా మాకు ఇక్కడ ఒక 20 మినిట్స్ సెక్యూరిటీ చెక్ దగ్గరే పట్టింది. వచ్చేసి ఇది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మేము 12 అంతా వచ్చేసాం కదా, మాకు యాక్చువల్గా ఫ్లైట్ 2:30 అనమాట. అంటే మేము 2.5 అవర్స్ ముందే వచ్చేసాము ఎయిర్పోర్ట్లోకి, చెక్ఇన్ అయిపోయాము. ఎందుకంటే చెక్ఇన్ అయిపోతే మనం తర్వాత అక్కడ కాసేపు కూర్చున్నా ఆర్ 1.5 అవర్ 1 అవర్ ఉన్నా ప్రాబ్లం లేదు అనేసి
ఎందుకంటే చిన్న పాపతో వచ్చాం కాబట్టి అండ్ డిఫరెంట్ ప్లేస్ కదా, కొత్త ప్లేస్ కదా, అందుకని తొందరగా చెక్ఇన్ అయిపోయి మేము అక్కడ ఉన్నామన్నమాట చాలాసేపు. అండ్ ఇదంతా నేను ఎయిర్పోర్ట్లో, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో వీడియో తీశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా చాలా షాప్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలన్నా లోపల దొరికిపోతుంది అలాంటివి ఉన్నాయన్నమాట, కానీ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ క్యూటీ కూర్చొని తను ఏదో తింటుంది, అదేంటి ఒక్కదాన్ని వదిలేశానని అనుకోకండి, రొనాల్డ్ ఇక్కడే పక్కనే ఉన్నారు. ఎల్లో కలర్లో B24 అని కనిపిస్తుంది కదా, మేము B37 దాకా నడవాలన్నమాట. ఇది వచ్చేసి నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి దీనిపైన ఇలాగా నుంచుంటే మూవ్ అయిపోతుంది. సో ఇది చాలా బాగుంది, హెవీ లగేజ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. హోటల్ దగ్గర నుండి వచ్చేసేటప్పుడే మేము కొన్ని స్నాక్స్ అలా తెచ్చుకున్నామన్నమాట, ఎందుకంటే ఫ్లైట్ దగ్గర ఎట్లాగో లేట్ అవుతుంది కదా అని. సో అండ్ పాప కూడా ఉంది కాబట్టి కొన్ని ఎప్పుడు నేను రెడీగా పెట్టుకుంటాను. ఈ టెరా చిప్స్ వచ్చేసి నాకు చాలా నచ్చాయి, సో మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్మోస్ట్ టైం అయిపోయింది, సో మేము ఇప్పుడు ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రైట్ సైడ్ మీకు డెల్టా అని కనిపిస్తుంది కదా, అలాంటి ఫ్లైటే అన్నమాట మేము ఇప్పుడు ట్రావెల్ చేయబోయేది. సో ఇదంతా అవే గేట్ వేస్ కాబట్టి అన్ని డెల్టా ఫ్లైట్సే కనిపిస్తున్నాయి. ఓవేళగానే వితిన్ 5 మినిట్స్ హెడ్ ఫోన్స్ ఇచ్చారు. పర్లీ ఇంకా వెంటనే స్టార్ట్ చేసిందనమాట కార్టూన్ చూడటము, వెంటనే పెట్టేమని అడిగితే తన కోసం నేను అది ఓపెన్ చేసేసి పెట్టాను. అండ్ మనకి ఇలాగా మానిటర్స్ ఉంటాయి, మీలో చాలామందికి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను అంటే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అని మాత్రమే ఇది షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఒక ఈ విషయం ఆల్రెడీ తెలిస్తే ఇది స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళ కోసము నేను ఇలా చూపిస్తున్నాను అన్నమాట. ఈ మానిటర్లో మనకు కావాల్సిన ఆప్షన్స్, ఇలా మనమే మూవీస్ కావాలా లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏది కావాలి అని మనము స్క్రీన్ పైన టచ్ చేస్తూ సెలెక్ట్ చేసుకొని మనం అది ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫ్లైట్ రన్వేలో ఉందన్నమాట, ఎట్ ఏ టైమ్ 3 ఫ్లైట్స్ రన్వేలో ఉన్నాయి. ముందు ఒకటి వెళ్ళిపోతుంది చూసారు కదా అది, అండ్ మాది ఒకటి, అండ్ మా వెనకాల ఇంకొక ఫ్లైట్ కూడా రన్వేలో ఉంది. సో 3 ఫ్లైట్స్ ఎట్ ఏ టైమ్ వితిన్ కొన్ని సెకండ్స్ గ్యాప్తో ఫ్లై అయిపోతున్నాయి అన్నమాట. సో మాది చూసారు కదా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, చిన్న ఫ్లైట్ కాబట్టి కొంచెం ఎక్కువగా కదలినట్టు అనిపించింది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఫ్లై అయింది చూసారా, ఈ విధంగా. నాకైతే రన్వేలో ఉన్నప్పుడు తీయాలి వీడియో అని చాలా ఇష్టంగా ఉండే, సో ఇక్కడ తీసేసాను. అండ్ కింద చూడండి ఎలా ఉందో ల్యాండ్ అండ్ వాటర్ ఏ విధంగా కనిపిస్తున్నాయి. మేము ట్రావెల్ చేసింది మిడ్ ఆఫ్టర్నూన్ కాబట్టి నేను విండో క్లోజ్ చేశాను అన్నమాట, ఎక్కువగా వెలుతురు వస్తుందని. కానీ నేను అలా క్లోజ్ చేయడం క్యూటీకి అస్సలు నచ్చలేదు. మాకు ఫ్లైట్లో ఈ విధంగా స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు, సో మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏ స్నాక్ కావాలని. ఫ్లైట్ ఇలా క్లౌడ్స్లో ఉన్నప్పుడు వ్యూ చాలా బాగుంది. ఇది యాక్చువల్గా అంటే ఫ్లైట్ 30,000 to 90,000 feet పైకి మేము ట్రావెల్ చేస్తూ ఉన్నామన్నమాట, అంటే మనకి స్క్రీన్ పైన అక్కడ ఎంత డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేస్తున్నాము, ఎలా ట్రావెల్ చేస్తున్నాము అనేది కూడా అంతా
క్లియర్గా మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనము అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, దాన్ని క్లిక్ చేస్తే. సో ఈ క్లౌడ్స్ పైన ఫ్లైట్ వెళ్తున్నప్పుడు వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే ఈ వ్యూ చాలా చాలా నచ్చింది. ఇలాగ మనకు స్క్రీన్ పైన అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మ్యాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన మనం జస్ట్ టచ్ చేస్తే ఈ విధంగా మనం డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవుతాము, మన ట్రావెల్ ఎంతసేపు, మనం ఎంత హైట్లో ట్రావెల్ చేస్తున్నాము, ఐ మీన్ ఎంత డిస్టెన్స్లో మనము పైన ఉన్నాము అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు మేము నాసా వస్తున్నాం కదా న్యూయార్క్ నుండి, ఆ బ్లూ లైన్ ఇండికేట్ చేస్తుంది చూసారా, అండ్ ఇదన్నమాట ఓవరాల్గా మ్యాప్. మేము ఫస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇలాంటి పిక్చర్స్ అండ్ వీడియోస్ చాలా తీశాను, కానీ నాకు అప్పుడు తెలీదు ఈ విధంగా పెట్టొచ్చని. కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒకసారి అన్నీ క్యాప్చర్ చేసి ఇలా వ్లాగ్ లాగా చేయడం నాకు చాలా నచ్చింది. నేను తీసిన వీడియోస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ ఇది. ఈ విధంగా క్లౌడ్స్ అండ్ వాటర్ ఎట్ ఏ టైం తీయడము, అంటే క్లౌడ్స్ అండ్ వాటర్ నేను తీస్తున్నాను కానీ ఇది వాటర్ అని వీడియోలో క్లియర్గా కనిపించదు అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక క్రూజ్ ఆల్రెడీ అక్కడ వెళ్తుంది కాబట్టి నేను క్లియర్గా మీకు వాటర్ అండ్ క్లౌడ్స్ని డిఫరెన్షియేట్ చేయగలిగాను. ఇప్పుడు మేముండే ఐల్యాండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము, అండ్ ఫ్లైట్ పైనుండి అంటే ఎక్కువ హైట్ నుండి కిందకు వచ్చేస్తూ ఉంది. సో మీరు ఇక్కడ ఒక ఐల్యాండ్ వాటర్తో ఎలా సరౌండ్ అయ్యి ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ బ్లూ కలర్ అంతా వాటర్, సో ఐల్యాండ్ చుట్టుపక్కలంతా వాటర్ ఎలాగుంటుంది అనేది ఈ క్లిప్పింగ్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇదన్నమాట మేముండే ఐల్యాండ్. చాలామంది అడిగారు ఎక్కడ మీరు ఉండేదని, ఇది బహమాస్ ఐల్యాండ్ అండి. ఇది వన్ ఆఫ్ ది కరేబియన్ ఐల్యాండ్స్. డీటెయిల్గా ఏదైనా చూడాలంటే ఇంకా మీరు గూగుల్లోనే సెర్చ్ చేయాలి. సో ఇదన్నమాట ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. అండ్ ఇదన్నమాట మేముండే ప్లేస్. సో ఫ్లైట్ మూమెంట్ మీకు అర్థమవుతూ ఉంటుంది, డౌన్వర్డ్ వస్తూ ఉంది. సో ఇదేంటంటే 2 మినిట్స్లో మేము ఇంకా ల్యాండ్ అయిపోతున్నాము. మేము సేఫ్గా ల్యాండ్ అయిపోయాము నాసాలో, అండ్ ఇక్కడ పర్లీ ఒకటే అరుస్తూ ఉందన్నమాట ల్యాండ్ అవుతున్నప్పుడు. మేము ఇప్పుడు బహమాస్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. హోప్ ఈ ట్రావెల్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.